నేను సిటీ ఆఫ్ లక్సంబర్గ్ ఓల్డ్ టౌన్లో ఉన్నాను. సో దిస్ ఇస్ ఎ వెరీ ఫేమస్ లొకేషన్, ఎందుకంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్ అన్ని ఉన్నాయి. అన్నిటికంటే ముందు ఇక్కడ ఇది ఒకటి చూసుకోవచ్చు, కడిష్ మాన్యుమెంట్ అంటారు దీన్ని. నా వెనకాల కనిపిస్తుంది, ఇట్స్ ఎ నాటెడామ్ ఆఫ్ లక్సంబర్గ్. సో ఇదే మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ నాటెడామ్ ఆఫ్ లక్సంబర్గ్. ఇక్కడ సండే కాబట్టి ఈరోజు చర్చ్లో ప్రేయర్స్ దీపాలన్నీ వెలిగించారు. వావ్, బ్యూటిఫుల్ ఉంది, హ్యూజ్ ఉంది, చాలా పెద్దగా ఉంది. ఇదే రాయల్ ప్యాలెస్. సో నౌ దే ఆర్ చేంజింగ్ ద గాడ్స్. ప్రతి ఇయర్ మే మంత్లో ఫస్ట్ సండే రోజు, అంటే ఈరోజు మే మంత్లో ఫస్ట్ సండే కాబట్టి, ఒక మదర్ మేరీకి ప్రొసెషన్ అనేది క్రిస్టియానిటీలో వీళ్ళు చేస్తారంట. చర్చ్ ఫాదర్ వీళ్ళందరూ కూడా మదర్ మేరీ విగ్రహాన్ని బయటికి తీసుకొస్తున్నారు, పల్లకిలో మోసుకుంటూ తీసుకెళ్తున్నారు. వావ్, బ్యూటిఫుల్. ఇప్పుడే డప్పు శబ్దం కూడా మొదలైంది. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్కే అండ్ వెల్కమ్ టు మై వరల్డ్. నా ప్రపంచానికి స్వాగతం అండ్ వెల్కమ్ టు నెదర్లాండ్స్. ఈరోజు నెదర్లాండ్స్లోని ఐండోవెన్లో హాలిడే ఇన్ హోటల్ నుంచి చెక్అవుట్ చేసేసి బయలుదేరుతున్నాము. ఇక్కడ నుంచి లక్సంబర్గ్ వెళ్తున్నాము. లక్సంబర్గ్ అనేది సిటీ, లక్సంబర్గ్ అనేది డిస్ట్రిక్ట్, లక్సంబర్గ్ అనేది స్టేట్ అండ్ లక్సంబర్గ్ అనేది క్యాపిటల్. సో ఒక సిటీ బేస్డ్ కంట్రీ అనమాట ఇది. సో ఆ లక్సంబర్గ్ నుంచి ఈరోజు నైట్ కల్లా స్ట్రాస్బర్గ్ ఫ్రాన్స్కి వెళ్ళబోతున్నాం. మళ్ళీ ఆ ఈరోజు నైట్ ఫ్రాన్స్లో ఒక హోటల్లో స్టే చేయబోతున్నాం. సో ప్రస్తుతానికైతే లక్సంబర్గ్కి వెళ్తున్నాము. లక్సంబర్గ్ ఎలా ఉందనేది బై రోడ్ చూసుకుంటూ ఆ తర్వాత లక్సంబర్గ్ సిటీని కూడా చూద్దాం. సో కీప్ వాచింగ్. నెదర్లాండ్స్ నుంచి ఒక 1.5 అవర్ ప్రయాణం చేశాక ఇప్పుడే లక్సంబర్గ్లోకి ఎంటర్ అయిపోయాము. ఇది లక్సంబర్గ్, ఇక్కడ ఫ్రెంచ్ అండ్ జర్మన్ మాట్లాడతారంట. అండ్ దెన్ రైట్ సైడ్ అంతా కూడా పెద్ద కెనాల్ కనిపిస్తుంది. ఇక్కడ కూడా మనకి నెదర్లాండ్స్లో లాగా శాండ్ ఫిల్లింగ్ చేస్తూ ఉండాల్సి ఉంటుంది, ల్యాండ్ లిఫ్ట్ చేస్తూ ఉండాలి. సో పీరియాడిక్ బేసిస్లో ఇక్కడ ల్యాండ్ లిఫ్టింగ్ అనేది జరుగుతుంది. మీరు చూసుకుంటే సిటీలోకి వచ్చాము. సిటీలోకి వచ్చిన ప్రతిసారి కూడా మనకి ఇక్కడ ఇలా సౌండ్ బ్యారియర్స్ అండ్ వైబ్రేషన్ బ్యారియర్స్ అనేది రోడ్ల పైన పెట్టారనమాట. సో ప్రతి యూరోప్లో ప్రతి సిటీలోనూ మనకి ఇలా బ్యారియర్స్ అనేది పెట్టారనమాట. అక్కడ రెసిడెన్షియల్ హౌజెస్ ఉన్నాయంటే చాలు, మనకు ఈ బ్యారియర్స్ అనేది పెడతారు. సో దట్ వాళ్ళకి సౌండ్ అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ అవుతుంది, ప్లస్ వైబ్రేషన్స్ అనేది తగ్గుతాయి. ఎందుకంటే అదర్వైజ్ హైవే పైన ఎప్పటికీ వెహికల్స్ తిరుగుతుంటే డిస్టర్బెన్స్ ఉండకుండా ఇలా ప్లాన్ చేశారు. ఇక్కడ హ్యూజ్ చెట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద చెట్లు, పెద్ద పెద్ద ల్యాండ్స్కేపింగ్. యూరోప్ అంతా కూడా మన గ్రీనరీ చాలా ఎక్కువ ఉంటుంది, కానీ ఇక్కడ పెద్ద చెట్ల సైజ్ మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి రోడ్డుకి ఇరువైపులా హైవేకి. ఇప్పటిదాకా మనం వెళ్ళిన రోడ్లన్నీ కూడా చిన్న చిన్న చెట్లు కనిపించాయి, గ్రీనరీ ఉన్నా సరే ఇక్కడ మాత్రం చాలా పెద్ద చెట్లు కనబడుతున్నాయి. చూడండి, ఫుల్ ఆఫ్ గ్రీనరీ, ఎక్సలెంట్ రోడ్స్, ఫ్యాంటాస్టిక్. ఇప్పుడే ఇక్కడ మేము టాయిలెట్ స్టాప్ కోసం అని చెప్పేసి ఆగాము ఒక రెస్టారెంట్ దగ్గర. ఇక్కడ మా అబ్బాయి నేను కలిసి మేమిద్దరం ఇక్కడ బాడీ మసాజ్ చేయించుకుంటున్నాం. సో మన ఇండియాలో రోబో మసాజెస్ ఉంటాయి కదా, సో ఇలా దీంట్లో 50 సెంట్స్ వేస్తే అంటే ఒక యూరోకి 2 నిమిషాలు మనకి ఇక్కడ మసాజ్ అనేది చేస్తుంది అనమాట. సో బాగా ట్రావెల్ చేస్తున్నాం కదా, సో బాడీ స్ట్రెయిన్ అవ్వకుండా ఈ బాడీ మసాజ్ అనేది చేయించుకుంటున్నాం. అక్షయ్ మంచి కూర్చున్నానా? సో ఇప్పుడు లక్సంబర్గ్కి వచ్చేసాను. ఇక్కడ ఎక్కడ చూసుకున్నాం మనకి లక్సంబర్గ్ అని బోర్డ్స్ కూడా ఉన్నాయి. సో మనకి హైవే పైన. సో ఇప్పటిదాకా మిగతా కంట్రీస్లో మనకి యూరోప్లో అయితే కంట్రీ బోర్డ్ అయితే లేదు, కానీ ఇక్కడ మాత్రం కంట్రీ బోర్డ్స్ కూడా ఉన్నాయి. సో ఈ లక్సంబర్గ్ అనేది 2 లెవెల్స్లో ఉంటుంది, ఒకటి హై లెవెల్, ఇంకోటి లో లెవెల్. సో లో లెవెల్లో ఉన్న వాళ్ళు, హై లెవెల్లో ఉన్న రెండు సపరేట్ సిటీస్ ఉన్నాయి. సో ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే లోయర్ టియర్లో ఉన్న వాళ్ళు హైయర్ టియర్కి వాళ్ళు ట్రెక్కింగ్ చేసుకుంటూ కూడా పైకి వెళ్ళొచ్చు అనమాట. సో అలాంటి అవకాశం ఉంది. సో ఇలా 2 లెవెల్స్లో మనకి ఇక్కడ లక్సంబర్గ్ అనేది డివైడ్ అయ్యి ఉంది. సో మనం ఇప్పుడు ప్రస్తుతానికి హైయర్ పాయింట్లో ఉన్న లక్సంబర్గ్ సిటీకి వెళ్తున్నాం. సో లక్సంబర్గ్ సిటీకి వెళ్ళి లక్సంబర్గ్ సిటీని ఎక్స్ప్లోర్ చేద్దాం. మీరు చూసుకోవచ్చు కింద వైపు అంతా కూడా లో ల్యాండ్ ఏరియా అంతా కూడా అక్కడ సిటీ ఉంది. అండ్ సిటీ ఉంది కాబట్టి మనకి అక్కడ ఒక స్క్రీన్ అది కూడా పెట్టారు. ఇదంతా కూడా హై ల్యాండ్లో ట్రావెల్ చేస్తున్నాము, బ్రిడ్జ్ పైన లో ల్యాండ్ అంతా సిటీ ఉంది అన్నమాట. సూపర్గా చూడండి, ఓడుగా స్ట్రెయిట్ రోడ్ వచ్చింది. జనరల్ ఇలా స్ట్రెయిట్ రోడ్స్ ఉండడం తక్కువ.
మనకి రోడ్ అనేది లెఫ్ట్ రైట్ తిరుగుతూ ఉంటుంది, ఎత్తు పైపు ఉంటూ ఉంటాయి, వేవ్ లెవెల్స్ పోతూ ఉంటాయి. మొత్తం ఆవ తోట, అంత హ్యూజ్ తోట ఉంది చూడండి, మొత్తం ఎల్లో కలర్ కనపడేది అంతా కూడా ఆవ తోట. సంబర్గ్ సిటీలోకి ఎంటర్ అయిపోయాము, ఇక్కడ ఓల్డ్ సిటీ వైపు వెళ్తున్నాం ఇప్పుడు. అక్కడే హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఉన్నాయంట, అది చూసుకున్నాం. లక్సెంబర్గ్ సిటీ కూడా సూపర్గా ఉంది, చాలా బాగుంది. బిల్డింగ్స్ అయితే మొత్తం ప్రాపర్ యూరోపియన్ స్ట్రక్చర్. ఇక్కడ కూడా మనకి బస్సెస్, ట్రైన్స్ అండ్ ట్రామ్ సర్వీసెస్ ఉన్నాయంట. ట్రామ్స్ ఎక్కడైతే కనపడతాయో అవి కూడా మీకు షూట్ చేసి చూపిస్తాను. ఇదిగోండి ట్రామ్ వచ్చేసింది. బ్యూటిఫుల్ ట్రామ్. ఇప్పుడు లక్సెంబర్గ్లో ఓల్డ్ సిటీ వైపు వెళ్తున్నాము. ఈ సిటీ అంతా ఎలా ఉందనేది చూసుకోండి, ఎంత ఎంత హైట్లో ఉందనేది చూసుకోండి, చూపిస్తాను. దీని గ్రౌండ్ లెవెల్ అంతా ఇక్కడ ఉంది, మనం ఇంత టాప్లో ఉన్నాం. అక్కడ చర్చ్ ఉంది, ఇక్కడ ఇంకొక కేథడ్రల్ ఉంది. సో బిల్డింగ్ అనేది ఇంత ఇంత లోతుగా ఉంది చూడండి, ఎందుకున్నాయి. మనకి చెట్టు కొమ్మల ఆకులు కూడా, ఇంత పొడుగున్న చెట్టు కొమ్మల ఆకులు కూడా వాటి పైన ఉన్నాం మనం. ఇంత హైట్లో ఇది సిటీ ఉంది, లో లెవెల్లో కూడా అంతే రేంజ్లో సిటీ అనేది ఉంది. ఇదంతా ఒక బ్రిడ్జ్ లాగా అనిపిస్తుంది, కానీ ఈ లెవెల్లో అంతా కూడా గ్రౌండ్ ఈక్వల్గానే ఉంది. అండ్ దెన్ కనీసం ఒక 80 to 100 feet లోతులో మళ్ళీ అక్కడంతా ఊరుంది, అక్కడ నేలుంది. మనకి లో లెవెల్ అండ్ హై లెవెల్స్ అనేది ఇక్కడ 2 levels ఇలా సిటీ ఎలా ఉందని చూడండి, ఎంత ఆశ్చర్యం వేస్తుందో. అదంతా లక్సెంబర్గ్ సిటీనే, ఇది సిటీనే. నేను సిటీ ఆఫ్ లక్సెంబర్గ్ ఓల్డ్ టౌన్లో ఉన్నాను. సో దిస్ ఇస్ ఎ వెరీ ఫేమస్ లొకేషన్, ఎందుకంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్ అన్నాయి. అన్నిటికంటే ముందు ఇక్కడ ఇదొకటి చూసుకోవచ్చు, కడిష్ మాన్యుమెంట్ అంటారు దీన్ని. ఈ కడిష్ అనేది 1940 to 1945 ఇక్కడ జూయిష్ వాళ్ళు వార్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళు చనిపోయిన వాళ్ళ గుర్తుగా ఇది ఒకటి కట్టడం అనేది జరిగింది. కడిష్ అనేది జుడాయిజంలో వాళ్ళ జూయిష్ వాళ్ళ రిలీజియన్లో వాళ్ళు ఫాలో అయ్యే వాళ్ళు ఫాలో అయ్యే ఒక మార్నింగ్ రొటీన్ని, రిసైటల్ని కడిష్ అంటారు అనమాట. సో దాన్ని వీళ్ళు ఇక్కడ దీనికి ఆ పేరు పెట్టి కడిష్ మాన్యుమెంట్ అని చెప్పి పెట్టారనమాట. సో 1940 to 1945 ఎవరైతే చనిపోయారో వాళ్ళ గుర్తుగా అని చెప్పేసి ఇక్కడ రాయడం జరిగింది. సో ఇది రీసెంట్గా ఒక 5-6 years బ్యాకే దీన్ని, ఈ పర్టికులర్ మాన్యుమెంట్ని ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇది జూయిష్ వాళ్ళకి అంకితం అనమాట, లక్సెంబర్గ్ తరపు నుంచి వాళ్ళు జూయిష్ వాళ్ళకి వాళ్ళు ఇస్తున్న డెడికేషన్. నా వెనకాల కనిపిస్తుంది, ఇట్స్ ఏ నోటర్డామ్ ఆఫ్ లక్సెంబర్గ్. నోటర్డామ్ అంటే చెప్పాను కదా, ఇంపార్టెంట్ చర్చ్. సో నోటర్డామ్ అనే దానికి యాక్చువల్ మీనింగ్ ఏంటంటే అవర్ లేడీ అని చెప్పి. సో మా లేడీ అంటే ఇది నోటర్డామ్ అని అంటే యాక్చువల్గా కంపల్సరీ దట్ ఈస్ డెడికేటెడ్ టు మదర్ మేరీ. సో ఈ చర్చ్లో మదర్ మేరీకి సంబంధించిన విగ్రహం అనేది కంపల్సరీ ఉంటుందన్నమాట. సో ఇది నోటర్డామ్ అంటేనే ఇంపార్టెంట్ చర్చ్ అనమాట. ఓన్లీ 1 churches ఉంటాయి ప్రతి సిటీకి ఇంపార్టెంట్ చర్చ్. సో ఇదన్నమాట ఈ చర్చ్కి ఉన్న స్పెషాలిటీ ఏంటి అని అంటే, ఇది ఇయర్ 1613 మొదలైంది కన్స్ట్రక్షన్. 1613 మొదలైన కన్స్ట్రక్షన్ ఎప్పటికి పూర్తయిందో తెలుసా? మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. 325 సంవత్సరాలు పట్టింది. 1938 ఫైనల్గా కంప్లీట్ అయిపోయిందంట. 1938 ఈ చర్చ్ ఓపెన్ చేశారు. సో దీని మెయిన్ ఎంట్రన్స్ అటువైపు ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే 3 అవి కూడా ఉన్నాయి, మన పోల్స్ కూడా మనకి 3 ఇవి, వాటిని డిఫరెంట్గా చాలా వెరైటీగా చేశారు. సో దాదాపు 325 years పట్టిన కన్స్ట్రక్షన్ అనేది నాకు తెలిసి ఇంతవరకు ఏ చర్చ్ లేదనుకుంటా ప్రపంచంలోనే. సో చర్చెస్ అనేది జనరల్గా ఒక కాంట్రాక్ట్ ఇచ్చి ఎవరికి ఇట్లా అలా చేయరంట. సో ఖచ్చితంగా వాళ్ళు ఓన్లీ బేస్డ్ ఆన్ డొనేషన్స్ చేస్తారు. సో డొనేషన్స్ వచ్చినట్టు మెల్లమెల్లగా కొన్ని 100 సంవత్సరాలు అంటే 325 సంవత్సరాల పాటు అంటే రకరకాల వ్యక్తులు చేతులు మారుతూ రాజులు మారుతూ రకరకాల మనుషులు మారుతూ వచ్చి ఫైనల్లీ ఈ షేప్కి వచ్చిందనమాట. ఈ షేప్ రావడానికి, ఈ పర్టికులర్ స్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి 325 years పట్టిందంట. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ చర్చ్. సో ఇదే మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ నోటర్డామ్ ఆఫ్ లక్సెంబర్గ్. సో అక్కడ మనకి కింద మదర్ మేరీ అనేది తన చేతిలో జీసస్ క్రైస్ట్ని పట్టుకున్న
విగ్రహం అనేది మనకు బయట నుంచే కనిపిస్తుంది. సో నాటడం అంటేనే మదర్ మేరీకి సంబంధించిన చర్చ్ అని చెప్పాం కదా. సో మదర్ మేరీకి సంబంధించిన కంపల్సరీ ఒక్క విగ్రహమైనా ఉంటుంది, అది బయటే ఉంది, మనకి లోపల కూడా ఉందేమో చూసుకుందాము. సో మనకు అక్కడ చర్చ్లో మదర్ మేరీ హోల్డింగ్ జీసస్ క్రైస్ట్ ప్లస్ పైన ఏమో మనకి మూడు పోల్స్ అనేది కనిపిస్తున్నాయి క్లియర్గా. దాని పక్కన ఫ్లాగ్, నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ లక్సంబర్గ్ అనేది కూడా మనకి అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో లక్సంబర్గ్ యొక్క నేషనల్ ఫ్లాగ్, మూడు పోల్స్ ప్లస్ మెయిన్ ఎంట్రన్స్ అండ్ ఇక్కడ మదర్ మేరీ హోల్డింగ్ జీసస్ క్రైస్ట్. సూపర్. ఇక్కడ సండే కాబట్టి ఈరోజు చర్చ్లో ప్రేయర్స్ దీపాలన్నీ వెలిగించారు, క్యాండిల్స్ వెలిగిస్తారు ఇక్కడ వీళ్ళు. ఇంత సూపర్గా ఉంది చూడండి, దీపాల వెలుగులో చర్చ్ అనేది ఆల్రెడీ ప్రేయర్స్ చేసుకునే వాళ్ళు కూడా అక్కడ చేసుకుంటున్నారు. వావ్, బ్యూటిఫుల్ అండి, హ్యూజ్ ఉంది, చాలా పెద్దగా ఉంది. ఫోర్స్ పైన సీలింగ్ వైపు ఏం లేకపోయినా కూడా మొత్తం కంప్లీట్ జీసస్ క్రైస్ట్ యొక్క ఫొటోస్ ప్లస్ గ్లాస్ ఫ్రేమ్స్లో సూపర్ ఉంది, చాలా బాగుంది. చాలా పెద్దగా ఉంది, ఒకేసారి కొన్ని వందల మంది, వేల మంది వరకు ప్రేయర్ చేసుకునే అవకాశం ఉంది, చాలా బాగుంది. ఇంత పెద్ద చర్చ్లో క్రాస్ మాత్రం ఇంతే చిన్నగా ఉంది, చిన్న క్రాస్ ఉంది. ఇక్కడ ఏ మిర్రర్ చూసుకున్నా కూడా ప్రతి మిర్రర్కి జీసస్ క్రైస్ట్ యొక్క లేదా మదర్ మేరీ యొక్క ఫొటోస్ అనేది పెట్టడం జరిగింది. ఇంత చిన్న క్రాస్ కానీ చర్చ్ మాత్రం చాలా పెద్దగా ఉంది, చర్చ్ హాల్ కూడా చాలా పెద్దగా ఉంది, ప్రేయర్ హాల్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ మ్యూజిక్ ప్లే చేయడానికి ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉన్నాయి, బ్యూటిఫుల్ ఉంది, సూపర్. ఇక్కడ పెయింటింగ్స్ కూడా వేశారు, ఈ వాల్కి మాత్రం పెయింటింగ్స్ ఉన్నాయి. ఎందుకో తెలియదు కానీ ఇక్కడ పోలీస్ వాళ్ళందరూ బోల్డ్ అంతమంది పోలీసులు ఒకటే దగ్గర గుమిగూడారు. సో ఇది ఓల్డ్ సిటీలో, ఓల్డ్ టౌన్లో ఉన్నాము. ఇక్కడ నుంచి ఇప్పుడు ప్లాస్ డుకాల్ అంటారు, అంటే ప్యాలెస్ డుకాల్. సో ప్యాలెస్ వైపు నడుస్తున్నాము, ఆడ పోలీస్ వాళ్ళు కనిపించారు. సో లక్సంబర్గ్ పోలీస్ ఎలా ఉంటారో మీకు చూపిద్దామని చూపిస్తాను. ఇక్కడికి వస్తే అసలు ఇదంతా ఒక సినిమా సెట్టింగో లేకపోతే సినిమా స్టూడియోలో ఉన్నట్టుంది, ఇంత బాగుంది చూడండి. స్ట్రీట్స్ అనేవి సూపర్గా ఉన్నాయి, స్ట్రీట్స్, లేన్స్, షాప్స్, బిల్డింగ్స్ అన్నీ ఒక ప్రాపర్ యునిక్ అండ్ ఆథెంటిక్ యూరోపియన్ స్టైల్లో ఉన్నాయి, ఎంత బాగుంది చూడండి. ఇదే రాయల్ ప్యాలెస్. సో నౌ దే ఆర్ చేంజింగ్ ద గార్డ్స్. సో గార్డ్స్ అనేది మారుతున్నారు, ఇక్కడ ఒకవైపు అక్కడ ఒకవైపు కొత్తగా వచ్చారు, గార్డ్స్ అనేది మారడం జరుగుతుంది. సో మెయిన్ ఎంట్రన్స్ దగ్గర కార్డ్స్ చేంజింగ్ అనేది చూసుకోవచ్చు. వాళ్ళ మార్చ్ ఫాస్ట్ అండ్ కార్డ్స్ చేంజింగ్ అనేది ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు. బ్యూటిఫుల్. గార్డ్స్ చేంజింగ్ పొజిషన్ అనేది ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. ఇప్పుడు అప్పటిదాకా నిల్చున్న వాళ్ళు ఇప్పుడు మార్చ్ ఫాస్ట్ చేస్తున్నారు, మార్చ్ ఫాస్ట్ చేస్తున్న వాళ్ళు ఇప్పుడు నిల్చున్నారు. సో ఇలా దిస్ ఇస్ హౌ ద గార్డ్ చేంజింగ్ హ్యాపెన్స్ ఎట్ ప్లాస్టుకావ్ డుకావ్ ప్యాలెస్ ఇన్ లక్సంబర్గ్. ఇక్కడ ప్యాలెస్ దగ్గర వేరే ఇంకో సెట్ ఆఫ్ గార్డ్స్ కూడా వచ్చారు ఇప్పుడు. నేను ఇలా గార్డ్స్ చేంజింగ్ అనేది ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు.
మీరు ఎక్కడైనా చూసుంటే కమెంట్స్లో తెలియజేయండి. నాకైతే సూపర్బ్ అనిపిస్తుంది, చాలా బాగుంది. వెరీ నైస్. గార్డ్స్ అనేది మళ్ళీ మారిపోయారు. ఇంతకుముందు ఉన్న గార్డ్స్ వేరు, ఇప్పుడున్న గార్డ్స్ వేరు. ప్యాలెస్ అయితే సూపర్బ్ ఉంది, చాలా బాగుంది. ఇక్కడ గార్డ్ చేంజింగ్ కూడా చాలా బాగా అనిపించింది. అయితే లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా లోకల్ టూర్ గైడ్ ఉండాలంట. ఆ లోకల్ టూర్ గైడ్ కూడా ఒక పర్టికులర్ స్లాట్ తీసుకొని, టైం స్లాట్ అవైలబుల్ ఉన్న టైం స్లాట్లో మాత్రమే వాళ్ళు అలౌ చేస్తారంట. అదర్వైజ్ రెగ్యులర్గా నార్మల్ ప్రాసెస్లో అయితే ప్యాలెస్ లోపలికి అలౌ చేయాలంట. సో ఇక్కడ ఇప్పటికీ మనకి లక్సంబర్గ్లో ఇప్పటికీ రాజుల పాలన అనేది ఉంది, అందుకే ఇక్కడ ఇది రాజుల యొక్క కోట అన్నమాట ప్యాలెస్. ఇంతకుముందు చూపించాను కదా పోలీసులు అందరూ ఎందుకు వచ్చారని. సో ఈ గార్డ్ చేంజింగ్ ప్రాసెస్లో పోలీసులు కూడా పార్టిసిపేట్ చేస్తారనుకుంటా, అందుకే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు, ఇంతమంది పోలీసులు. ఇప్పుడే ప్యాలెస్ నుంచి బయటకు వచ్చాను. సో ఇక్కడ మళ్ళీ మనకి ఈ చర్చ్ అనేది దాని బ్యాక్ సైడ్ కనిపిస్తుంది. సో ఈ ఓల్డ్ టౌన్ ఏరియా అంతా కూడా చాలా సూపర్బ్ ఉంది. సో ఇక్కడ అంతా కూడా అయితే చర్చ్ లేకపోతే ప్యాలెస్ అన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ మాత్రమే ఉన్నాయి, చాలా సూపర్బ్గా ఉంది. సో ఇదంతా చూస్తుంటే నాకైతే నాకు ఒక ఓల్డ్ మిడీవల్ యూరోపియన్ స్ట్రక్చర్లో ఉండే ఒక ఊరు కానీ లేకపోతే మనకి సినిమాల్లో చూపించే లొకేషన్స్ కానీ కనిపిస్తున్నట్టు ఉంది, చాలా బాగుంది. సో ఇది మన లక్సెంబర్గ్ ఓల్డ్ టౌన్ ఏరియా. మనకి లోవర్ సెక్షన్కి ప్లస్ హయ్యర్ టౌన్ సెక్షన్కి ఎంత డిఫరెన్స్ ఉందనేది మీరు కింద నుంచి చూస్తే అర్థమవుతుంది, కొండ అనేది. సో ఇక్కడ నుంచి ఇంత హైట్లో ఈ కొండ ఉంది. ఇది ఒక ఫోర్ట్లాగా కట్టారు, ఆ ఫోర్ట్కి ఈక్వల్ హైట్లో మనకి ఇక్కడ అప్పర్ పోర్షన్ అనేది రోడ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అండ్ లోవర్ రోడ్ అనేది చూసుకుంటే మీకు ఎంత డౌన్లో ఉంది. సో లక్సంబర్గ్ అంతా కూడా అప్పర్ టౌన్ అండ్ లోవర్ టౌన్ ఇంత డిఫరెన్స్లో ఉంది. ప్రతి ఇయర్ మే మంత్లో ఫస్ట్ సండే రోజు, అంటే ఈరోజు మే మంత్లో ఫస్ట్ సండే కాబట్టి ఒక మదర్ మేరీకి ప్రొసెషన్ అనేది క్రిస్టియానిటీలో వీళ్ళు చేస్తారంట. సో ఆ ప్రొసెషన్ అనేది మీరు ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ. అందుకే ఇంతమంది పోలీసులు, ఇంతమంది ఇక్కడ వీళ్ళు చాలామంది ఇక్కడికి వచ్చారు జనాలు చూడటానికి ఈ ప్రొసెషన్ని. సో మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఏదో ఒక స్పెషాలిటీ అనేది ఉంటుంది. సో ఈరోజు లక్సంబర్గ్లో మనకి స్పెషాలిటీ ఏంటి అని అంటే మనకి మదర్ మేరీ యొక్క ప్రొసెషన్ని, మదర్ మేరీని దాన్ని సంబంధించిన ప్రొసెషన్ని మనకి ఈరోజు చూపిస్తున్నారు అన్నమాట. ఈ ప్రొసెషన్ కోసం వివిధ దేశాల్లోని జనాలందరూ యూరోప్లో రావడం, ఇక్కడ గుమిగూడడం జరిగింది. సో వీళ్ళందరినీ కూడా చూసుకోవచ్చు. సో ఓళ్ళంతమంది, కొన్ని వందల్లో వేలల్లో జనాలు ఇక్కడ గుమిగూడారు. సో మదర్ మేరీకి సంబంధించిన ప్రొసెషన్ అనేది ఇక్కడ జరుగుతుంది. సో ఇట్స్ ఎ సూపర్బ్ ఈవెంట్ అండ్ మన అదృష్టం మీకు ఈరోజు నేను చూపించగలుగుతున్నాను. ఇక్కడ క్యాథలిక్స్ మేరీ మాతను పూజిస్తారని తెలుసు కాబట్టి క్యాథలిక్ క్రిస్టియన్స్ అందరూ ఇక్కడ గుమిగుడి మేరీ మాతను పూజిస్తున్నారు. ఇది ఒక ప్రొసెషన్ జరుగుతుంది. సో ఈరోజు మదర్ మేరీ యొక్క ప్రొసెషన్ అనేది చర్చ్లోంచి వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళు కంటిన్యూ అవుతారు అనుకుంటా. ఓల్డ్ ఇంతమంది పర్ఫార్మర్స్, ఆర్టిస్టులు అందరూ కూడా కనిపిస్తున్నారు. అక్కడ వెనకాల మనం మదర్ మేరీ ఫోటోని చూసుకున్నాము. సో ఇక్కడ ప్రొసెషన్ అనేది ఇప్పట్లో ఇప్పుడు తొందరలోనే అతి కొద్దిసేపట్లో స్టార్ట్ అవ్వబోతుంది. ఇప్పుడే లోపల నుంచి క్రాస్ని తీసుకొని వచ్చారు. సో దీంతో ప్రొసెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే చర్చ్ ఫాదర్ వీళ్ళందరూ కూడా మదర్ మేరీ విగ్రహాన్ని బయటికి తీసుకొస్తున్నారు. ప్రొసెషన్ స్టార్ట్ అయ్యే ప్రాసెస్. వావ్, మన దాంట్లో మనకి ఇప్పుడు ఎలాగైతే మనం వినాయక విగ్రహాన్ని నిమజ్జనానికి ముందు మనం తీసుకెళ్తామో, దేవీ నవరాత్రులకు అమ్మవారిని తీసుకెళ్తామో, అది గుర్తొస్తుంది నాకు. నేను ఇంతవరకు ఎప్పుడు నా లైఫ్లో ఎప్పుడూ చూడలేదు,
ఇలా మదర్ మేరీ విగ్రహాన్ని, జీసస్ క్రైస్ట్ని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాను. చాలా బాగుంది, మొట్టమొదటిసారి చూస్తున్నా. పల్లకిలో మోసుకుంటూ తీసుకెళ్తున్నారు. వావ్, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఇప్పుడే డప్పు శబ్దం కూడా మొదలైంది. అలా వస్తుంటే ప్రొసెషన్తో పాటు డప్పు సౌండ్ కూడా వినిపిస్తుంది. వాళ్ళ చేతిలో ఏముందో, వాళ్ళు ఏం పట్టుకెళ్తున్నారో తెలియట్లేదు. క్యాండిల్స్ అయితే ఉన్నాయి. మాట వాసులాగా చేస్తున్నారు. సూపర్ అవుతుంది. మ్యూజికల్ లిరిక్స్ రాసుకొని లిరిక్స్ ప్రకారం వాళ్ళు మ్యూజిక్ ని ప్లే చేస్తూ ప్రొసెషన్ లో ఫాలో అవుతున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్ద ఏజ్ వయసు వరకు అందరూ కూడా ఫాలో అవుతున్నారు. మ్యూజికల్ లిరిక్స్ అనేది ఇలా రాసుకోవచ్చు. సూపర్ ఉంది, చాలా బాగుంది. ఇప్పుడు చూసిన పిల్లలందరూ కూడా ప్రొసెషన్ లో ఫాలో అవుతున్నారు. ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తున్నారు. వావ్, బ్యూటిఫుల్. వీటన్నిటి వెనకాల మదర్ మేరీ విగ్రహాన్ని ఊరేగిస్తున్నారు. సూపర్బ్ ఉంది కదా. ప్రొసెషన్ లో భాగంగా ఇంతమంది మ్యూజిషియన్స్ వస్తున్నారు. కొన్ని వందల మంది, వేల మంది దగ్గర రోడ్డు కిరి వైపులా వెయిట్ చేస్తున్నారు. బ్యాక్గ్రౌండ్లో మీరు ఈ బిల్డింగ్స్ కూడా చూసుకోవచ్చు, లొకేషన్ కూడా చూసుకోవచ్చు. లక్సంబర్గ్ ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఫిజికలీ హ్యాండిక్యాప్ పేషెంట్ కూడా వెనకాల వస్తున్నారు. ఈ ట్రామ్ సర్వీస్లో ట్రామ్ ఎక్కబోతున్నాం. లక్సెంబర్గ్ హ్యాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రామ్ సర్వీసెస్ ఇన్ ద వరల్డ్ అంట, ఆఫ్టర్ మెల్బర్న్ మెట్రో ట్రామ్ సర్వీస్. ఓపెన్ ప్రెస్ చేయండి. రైట్, ఇప్పుడే ట్రామ్ ఎక్కాము లక్సెంబర్గ్లో. సో మేము మా బస్ ఎక్కడైతే ఆపామో ఆ బస్ స్టాప్ దగ్గరికి వెళ్తున్నాం. లక్సెంబర్గ్లో ట్రామ్ ఎక్కేసి దిగేసి ఇప్పుడు బస్ ఎక్కబోతున్నాం అనమాట. సో బస్ ఎక్కడానికంటే ముందు నీకు ట్రామ్ కూడా సర్వీసెస్ ఎలా ఉంటాయో చూపించా ఇంటర్నేషనల్లో. ఓకే ఫ్రెండ్స్, సో ఇంతకుముందు దాకా ఒక ప్రొసెషన్ చూసారు కదా. సో మదర్ మేరీ యొక్క ప్రొసెషన్ అనేది, సో దాన్ని ఆక్టేవ్ అంటారు అనమాట. సో ఇట్స్ ఎ రిలీజియస్ ఫంక్షన్ ఆఫ్ క్రిస్టియన్స్ విచ్ ఇస్ డన్ ఇన్ లక్సెంబర్గ్. లక్సెంబర్గ్లో క్రిస్టియన్స్ వాళ్ళు చేసుకునే నిర్వహించే ఒక రిలీజియస్ ఫంక్షన్ అనమాట. దీన్ని ఆక్టేవ్ అంటారు, ఇయర్లీ వన్స్ చేస్తారు. సో ఐ వాజ్ లక్కీ ఎనఫ్ టు విట్నెస్ ఇట్. సో నేను లక్కీగా దాన్ని, ఆ పర్టికులర్ ప్రొసెషన్ని, ఆ పర్టికులర్ ప్రహసనాన్ని, ఆ పర్టికులర్గా వాళ్ళు చేసే ఊరేగింపుని, కార్యక్రమాన్ని నేను చూడడం జరిగింది. అది నేను క్యాప్చర్ చేసి మీకు చూపించడం జరిగింది. సో ఐ వాజ్ లక్కీ అండ్ యూఆర్ ఆల్సో లక్కీ. సో నాకు ఇంతవరకు నాకు తెలియదు అసలు యాక్చువల్గా ఇలా ఒక ఊరేగింపు అనేది క్రిస్టియన్స్లో కూడా ఉంటుందని, మదర్ మేరీకి కూడా ఇలా చేస్తారని నాకు తెలియదు. సో అలా జరిగింది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ.
సో దాన్ని క్యాప్చర్ చేసి నేను మీకు చూపించడానికి కుదిరింది. అంతేకాకుండా లక్సంబర్గ్ అనేది ఎందుకు ఫేమస్ అని అంటే, సో ఇదివరకు మనకి నల్లధనాన్ని మొత్తం ఇదివరకు బ్యాంక్స్లో అందరూ దాచిపెడుతుండే వాళ్ళు, అదంతా మనకి స్విస్ బ్యాంక్స్లో దాచిపెట్టేవాళ్ళు. కానీ మధ్యలో ఒకసారి మోడీ నరేంద్ర మోదీ గారి ఎఫెక్ట్ వల్ల, ప్లస్ అంతేకాకుండా ఇండియన్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయడం వల్ల కొంతమంది పేర్లు బయట పెట్టారు. సో ఇప్పుడు మాత్రం ఆ స్విస్ బ్యాంక్స్ని నమ్మట్లేదు, అందుకని లక్సంబర్గ్ కొట్టి చాలామంది దాచిపెడుతూ ఉంటారు. ఎందుకంటే లక్సంబర్గ్ హ్యాస్ 100% ట్యాక్స్ ఫ్రీ ప్లస్ 100% కాన్ఫిడెన్షియాలిటీ అంట. సో అలా లక్సంబర్గ్ అనేది చాలా స్పెషల్ అండ్ చాలా ఇంపార్టెంట్ కంట్రీ ఇన్ ది వరల్డ్ అనమాట, సో ప్రపంచంలోనే. సో ఇక్కడ చాలామంది బోల్డ్ అంతమంది వాళ్ళ నల్లధనాన్ని ప్లస్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని ప్లస్ వాళ్ళ కంట్రీలో వాళ్ళ వాళ్ళకి కావాల్సిన డబ్బులన్నీ ఇక్కడ దాచిపెడుతూ ఉంటారు. సో అది కూడా ఈ లక్సంబర్గ్కి ఫేమస్ చేసిందనమాట. సో అలా వీళ్ళ చాలా చిన్న దేశమైనా సరే కేవలం 600,000 జనాభా, 600,000 జనాభా మాత్రం ఉండే దేశం ఇంత అడ్వాన్స్గా ఉండి ఇంత బాగా ఎలా డెవలప్ అవుతుందంటే ప్రపంచంలో ఉన్న అందరి డబ్బులు వచ్చి అక్కడ పెడుతుండడం వల్ల అలా జరిగిందనమాట. సో దట్స్ ఇట్ ఫర్ నౌ, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లక్సంబర్గ్. ఇక్కడ నుంచి నేను స్ట్రాస్బర్గ్ వెళ్తున్నాను. ఇప్పుడు స్ట్రాస్బర్గ్ మళ్ళీ ఫ్రాన్స్లో ఉంది. సో ప్యారిస్ ఏమో నార్దర్న్ సైడ్లో ఉంది, స్ట్రాస్బర్గ్ ఏమో సదరన్ సైడ్లో ఉంది. సో సదరన్ సైడ్ ఆఫ్ ఫ్రాన్స్కి ఇప్పుడు వెళ్ళి అక్కడ స్ట్రాస్బర్గ్లో ఈరోజు నైట్ స్టే చేయబోతున్నాము. ఆ తర్వాత రేపు నెక్స్ట్ జర్నీ అనేది కంటిన్యూ చేస్తాం. సో దట్స్ ఇట్ ఫర్ నౌ, టేక్ కేర్. దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్. బాయ్.